ఐదేళ్లుగా మీ బిడ్డ పరిపాలన చూశారు, ఐదేళ్లుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల జీవితాలలో, కుటుంబాలలో వాళ్ళ జీవితాలలో వెలుగును నింపడం చూశారు. ఐదేళ్లుగా మనం అమలు చేస్తా ఉన్నా, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, మీ సోదరుడిగా అడుగుతా ఉన్నాను, ప్రతి అక్క చెల్లెమ్మ కూడా రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. నా చేతికి మాత్రమే కాదు, ఈ అక్క చెల్లెమ్మల ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టండి అని అడుగుతా ఉన్నా. అక్క చెల్లెమ్మల పేరిట ఈ 31 లక్షల ఇళ్ల పట్టాల ఇచ్చిన ప్రభుత్వానికి రాఖీ కట్టమని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మల కోసం ఆ 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నా. ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రాఖీ కట్టండి అని చెప్పి అక్క చెల్లెమ్మలను కోరుతా ఉన్నా. ఒక దిశ యాప్ ద్వారా దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలను ఆపదలో ఉంటే ఆ దిశ యాప్లో వాళ్ళ ఫోన్లో వాళ్ళు SOS బటన్ నొక్కడం ద్వారాను లేదా ఫోన్ షేక్ చేయడం ద్వారాను దాదాపుగా 39,000 మంది అక్క చెల్లెమ్మలకు రక్షణ కల్పించిన, భద్రత ఇచ్చిన, ఆ ఫోన్లో ఆ దిశ యాప్ తీసుకొచ్చిన ఆ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. ఎప్పుడు చూడని విధంగా మీ గ్రామంలోనే అక్క చెల్లెమ్మల భద్రత కోసం ఒక మహిళా పోలీస్ ఏర్పాటు చేసిన ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి రక్షాబంధన కట్టమని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నా. మరో ఆధారం లేని అవ్వలకు, మరో ఆధారం లేని అవ్వ తాతలకు ఆర్థికంగా కూడా ఎలాంటి అండా లేని అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు దేశంలోనే, ఇది చాలా ముఖ్యం, అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అభాగ్యులైన అక్క చెల్లెమ్మలకు, అవ్వ తాతలకు దేశంలోనే అత్యధిక మొత్తాన్ని నెల నెలగా పెన్షన్ ఇస్తా ఉన్న ప్రభుత్వం ఇలా నెలకు 3,000 రూపాయలు నెలకు ఒకటో తేదీన అది ఆదివారం అయినా సరే, అది సెలవు దినమైనా సరే, సూర్యోదయానికన్నా మునిపే ఆ అవ్వల చేతిలో, అభాగ్యులైన అక్క చెల్లెమ్మల చేతిలో, ఆ దివ్యాంగుల చేతిలో పెన్షన్ పెడుతూ వాలంటీర్ను నేరుగా ఇంటికే పంపిస్తూ దేశంలో కూడా ఎప్పుడు ఎక్కడా కూడా ఇవ్వని విధంగా 3,000 రూపాయలు ఇస్తా ఉన్న ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ రాష్ట్రం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. 66 లక్షల మందికి నా అవ్వలకు, నా వితంతువులకు, వితంతువు అక్క చెల్లెమ్మలకు ఈ 66 లక్షల్లో 45 లక్షల మంది కేవలం నా అవ్వలు, వితంతువులైన నా అక్క చెల్లెమ్మలు ఉన్నారని వీరందరినీ కూడా కోరుతా ఉన్నాను. మీ ప్రభుత్వానికి రక్షాబంధనం కట్టమని చెప్పి ప్రతి ఇంటిలో ఉన్న ప్రతి ఆడపడుచును కోరుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలో మనందరి ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి అక్షరాల ప్రతి ఇంటికి ఎక్కడా కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా బటన్ నొక్కి నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపిన సొమ్ము అక్షరాల 270,000 కోట్ల రూపాయలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఇందులో 190,000 కోట్ల రూపాయలు కేవలం నా అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఇంత మహిళా సాధికారతను ఒక ఉద్యమంగా నడిపిన ప్రభుత్వానికి, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి, వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
ప్రతి ఎక్క చెల్లెమ్మ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేశంలో తొలిసారిగా ఆలయ బోర్డుల్లో కానీ, మార్కెట్ కమిటీల్లో కానీ, లేదా రాజకీయ నియామకాల్లో కానీ ఏకంగా 50% పదవుల్ని చట్టం చేసి మరీ నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ప్రభుత్వానికి మీరంతా కూడా మరోసారి రక్షాబంధనం కట్టమని చెప్పి కోరుతా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు ఈ రకమైన మార్పులు అక్క చెల్లెమ్మల జీవితాలలో ఎప్పుడూ కూడా జరగల. ప్రతి అక్క చెల్లెమ్మను నేను కోరుతా ఉన్నా, ఒక్కసారి మీరు మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 10 సంవత్సరాల మీ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని అడగండి. ఆ అకౌంట్ స్టేట్మెంట్ చూసిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన స్టేట్మెంటు, మరో 5 సంవత్సరాలు మన ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్మెంటు చూడండి. ఆ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మీ ఖాతాలకు, మీ బ్యాంక్ అకౌంట్లకు కనీసం 1 రూపాయి అయినా వచ్చిందా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలా 2 చేతులు పైకెత్తానబ్బా, ఇలా అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేసిన పరిస్థితులు, నేరుగా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లు చూస్తే లక్షలు కనిపిస్తా ఉన్న పరిస్థితి కేవలం ఈ 58 నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నది అన్నది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. మన ప్రతిపక్షం మాయల్ని, మోసాన్ని నమ్ముకుంటే మనందరి ప్రభుత్వం మీకు చేసిన మంచిని మనందరి ప్రభుత్వం నమ్ముకుంది. కాబట్టే చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, కేవలం ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు ఇవి కానే కావు అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఎంపీల భవిష్యత్తును మాత్రమే నిర్ణయించే ఎన్నికలు కావివి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు, ఈ రాష్ట్రంలో దాదాపుగా 2.5 కోట్ల అక్క చెల్లెమ్మలు వారి భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు కూడా నిర్ణయించే ఎన్నికలు ఇవి అని ప్రతి ఒక్క చెల్లెమ్మ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నాను.